ప్రాముఖ్యమైన విషయం. రెండు ప్రాముఖ్యమైన విషయం దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, ఈ భయంకరమైన పరిస్థితుల్లో మీరున్నప్పుడు భయము అనేది భయంకరంగా ఆవరించుకొని, భయం అనేది భయంకరంగా జనాల్ని ఎట్టి విధంగా ప్రభావం చేయగలో అట్టి విధంగా ప్రభావం చేస్తూ అట్టి విధంగా నడిపిస్తుంది. క్రైస్తవులుగా ఉన్న మీరు, విశ్వాసులుగా ఉన్న మీరు ఎట్టి పరిస్థితుల భయాన్ని మాత్రం కలిగి ఉండకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. చాలామంది అంటూ ఉంటారు ఇప్పుడు భయం లేకుండా ఉండాలని. అంటే ఇదిగో నేను ఇందాక మాట్లాడాను కదా, ఎటు విధంగా భయం లేకుండా బయటికి విచ్చలవిడ తిరిగేసి ఇష్టం వచ్చినట్టు తిరిగేసి ఇష్టం వచ్చినట్టు చేయాలా? లేదు లేదు, దేవుడు అంటున్నాడు భయము ఏ విషయంలో ఉండకూడదు అని. అంటే ఆందోళన చెందుతూ ఉంటారు చాలామంది, ఏమీ లేని దానికి ఆందోళన చెందుతూ ఉంటారు, ఏమీ లేని దానికి భయపడిపోతూ ఉంటారు, ఏమీ లేని దానికి వాళ్ళ మీదకి ఏదో ఆపద వచ్చేస్తుంది అన్నట్టు భయపడిపోతూ ఉంటారు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో మనం భయం కలిగి ఉండకూడదు. ఎందుకంటే ఎలాంటి పరిస్థితులు మనకి ఎదురైనప్పటికీ కాపాడే దేవుడు మనకు ఉన్నాడు కనుక. ఇది ఎగ్జాంపుల్కి ఎలా ఉంటుంది అంటే, కొంతమంది అతి జాగ్రత్తగా ఉంటారు అన్నమాట. కారులో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే కొంచెం స్పీడ్ వెళ్ళినంటే వీళ్ళు భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే ఆ కార్ డ్రైవర్ని నమ్మరు, ఆ కార్ యొక్క సామర్థ్యాన్ని నమ్మకుండా పక్క నుంచి స్లో 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 అని మాట్లాడుతుంటారు కదా. ఇదేంటంటే చాలా మంది ఇటు విధంగానే చేస్తారు అన్నమాట. ఈనాడు క్రైస్తవులు కదా, వాళ్ళల్లో భయాన్ని నింపేసుకొని, వాళ్ళల్లో తెలియని ఆందోళన నింపేసుకొని దేవుని దగ్గర నుంచి ఆ సహాయాన్ని పొందుకోకుండా దూరం అవుతున్నారు. మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇస్రాయేలీని జ్ఞాపకం చేసుకుంటే, ఇస్రాయేలీల విషయంలో కూడా ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఒక గడ్డు పరిస్థితి వాళ్ళు ఎదుర్కొన్నారు. ఇస్రాయేళ్ళు ఐగుప్తు దేశం నుంచి బయటికి రావడమే ఆలస్యము, వాళ్ళు ఎదుర్కొంటే భయంకరమైన సమస్య వాళ్ళకి ఎదురైంది. ఏంటిది అని అంటే ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు నిజానికి వాళ్ళకి చాలా భయం కలిగించే ప్రదేశం అది, లేదంటే భయాందోళనకరమైన పరిస్థితి అది. ఎందుకు అని అంటే, ఎదురుకుంటేమో సముద్రం ఉంది, వెనకాలేమో ఫరో యొక్క సైన్యము బాగా తరుముకుంటూ వస్తుంది. ఇటు కూడా వెళ్ళలేని పరిస్థితి, ఇటు ఇటు చూస్తేనేమో పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి, ఇటు వెళ్ళలేని పరిస్థితి, అన్ని లక్షల మంది ప్రజలు వాళ్ళు పారిపోవాలంటే ఎటు వెళ్ళలేని పరిస్థితి. ఆ సమయంలో వాళ్ళు భయపడుతున్నారు. అయితే భయపడినప్పుడు వాళ్ళు వాళ్ళల్లో వచ్చే మార్పులు ఎటు విధంగా ఉంటున్నాయి, లేదంటే వాళ్ళల్లో వచ్చే ఈ రకమైన వాళ్ళ యొక్క స్వభావం ఎటు విధంగా మారిపోతుందో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే చాలా ప్రాముఖ్యంగా ఇస్రాయేలీలు ఎందుకు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు అని అంటే, భయం అనేది మనలో ఎట్టి పరిస్థితులు రాకూడదు, ఆందోళన అనేది ఎట్టి పరిస్థితులు రాకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు భయం రాకూడదు అని అంటే, ఎప్పుడైతే భయం మనలోకి వస్తుందో ఈ భయం అనేది మనలో ఒక అనుమానాన్ని క్రియేట్ చేస్తుంది. ఈ భయం అనేది మనలో ఒక అనుమానాన్ని క్రియేట్ చేస్తుంది. ఇస్రాయేలీలు అట్టి విధంగానే అనుమాన పడుతున్నారు. ఎవరి మీద అనుమానాన్ని క్రియేట్ చేస్తుంది అని అంటే, అంతవరకు మనల్ని నడిపించిన దేవుని మీద అనుమానం క్రియేట్ చేస్తుంది, అంతవరకు మనం కలిగిన విశ్వాసం మీద మనకు అనుమానం క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ భయము ఆందోళన లేని దానికి మనం భయము ఆందోళన కలిగి ఉంటామో ఏమవుతుంది అని అంటే, ఏమీ లేని దానికి భయపడినప్పుడు దేవుని మీద అనుమాన పడేటట్టు ఆటోమేటిక్గా మన మనసు అనేది అటు విధంగా వెళ్తూ ఉంటుంది. ఇస్రాయేల్ పరిస్థితి అటు విధంగా అవుతుంది. ఒకసారి మనం చూసినట్లయితే నిర్గమకాండం, మనందరం తీసుకున్నట్లయితే నిర్గమకాండము 14వ అధ్యాయము 11వ వచనం మనం ఒకసారి చూసినట్లయితే దాంట్లో చాలా క్లియర్గా రాయబడి ఉంటుంది. మొదటగా ఈ భయం అనేది ఎప్పుడైతే వీళ్ళలోకి ఆవరించిందో, భయం అనేది ఎప్పుడైతే వీళ్ళలోకి ప్రారంభించిందో, వీళ్ళు ఆటోమేటిక్గా అనుమానము స్టార్ట్ చేసేసుకున్నారు. దేవుడు అప్పటి వరకు వీళ్ళకి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవట్లా, అప్పటి వరకు వీళ్ళ మీద దేవుడు ఎట్టి సహాయం చేశాడో, ఎట్టి విధంగా ఐగుప్తులను బయటికి తీసుకొచ్చాడో, వాటన్నిటిని పక్కన పెట్టేసి వీళ్ళలో ఒక గొప్ప అనుమానం వచ్చేసింది. ఏంటిది ఒకసారి చదువుదాం. మనకు ఉంటుంది 14వ అధ్యాయము 11వ వచనంలో ఉంటుంది, వాళ్ళు మాట్లాడే మాటలు, అంతటా వారు మోషేతో, ఐగుప్తుల సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితవా, మమ్మను ఐగుప్తుల నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా. మొదటి ప్రాముఖ్యమైన విషయం వాళ్ళు ఏంటి అని అంటే, ఇంకా డైరెక్ట్ వాళ్ళ మరణం గురించి ఆలోచిస్తున్నారు. ఏంటి అని అంటే, ఈ భయం అనేది ఎప్పుడైతే మనలోకి వస్తుందో, ఈ భయం అనేది మనము ఓటమిని అంగీకరించినట్లు ముందే చేసేస్తుంది. ఓటమిని అంగీకరించేసి దానితో పాటు ఏం చేస్తుంది అని అంటే, దేవుని మీద అనుమానం పడేట్టు చేస్తుంది. మనం ఇంతవరకు కలిగి ఉన్న విశ్వాసం మీద అనుమానం వచ్చేటట్టు చేస్తుంది అన్నమాట. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఎట్టి పరిస్థితుల భయం అనేది మన జీవితంలో మనకి ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల భయానికి మనము ఏ రకమైన అవకాశం అనేది ఇవ్వకూడదు. ఎందుకంటే భయం అనేది ఎప్పుడైతే మనలో ఆవరిస్తుందో, తెలియని ఆందోళన ఎప్పుడైతే మనలోకి వస్తుందో, అది
దేవుని మీద అనుమానం కలిగేటట్టు చేస్తుంది, దేవుణ్ణి ప్రశ్నించేటట్టు చేస్తుంది. ఇక్కడ ఇశ్రాయేలీలు అదే చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే, మాకు ఐగుప్తు దేశంలో సమాధులు లేవనుకుంటున్నారా, ఐగుప్తు దేశంలో మేము చచ్చిపోతే మాకు పాతి పెడతానికి స్థలాలు లేవనుకుంటున్నారా, అక్కడ నీట్గా మేము నీట్గా సమాధి చేసుకొని నీట్గా మాకు ఆ మంచి ఫ్యూనరల్ జరిగేదని చాలామంది మాట్లాడుతున్నారు. ఈనాడు ప్రజలు కూడా చాలామంది ఇటు విధంగా మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు అని అంటే, ఎప్పుడైతే కొంచెం వాళ్ళకి అనారోగ్యం వచ్చిందో, ఎప్పుడైతే కొంచెం శోధన వచ్చిందో, కొంచెం బలహీన పరిస్థితి వచ్చిందో, ఇమీడియట్గా అనుమానంలోకి వెళ్ళిపోతున్నారు. ఏమనంటే, దేవుడు ఏంటండి, ఇదివరకు లోకంలో ఉన్నంతసేపు బాగానే ఉంది, లోకంలో పాపంలో తిరుగుతున్నంతసేపు బాగానే ఉంది, లోకంలో పాపంలో హాయిగా ఎంజాయ్ చేస్తున్నంతసేపు నా పరిస్థితి అంతా బాగానే ఉంది, ఎప్పుడైతే నేను ఆయన మీద ఆధారపడ్డానో, ఎందుకంటే నా మీద ఈ శ్రమలు వస్తున్నాయి, ఎందుకంటే నాకు ఈ శోధనలు వస్తున్నాయి, అంటే దేవుడు నన్ను ఇటు విధంగా చంపేయడానికి, దేవుడు నన్ను ఇటు విధంగా బలి తీసుకుంటానికి నన్ను ఈ రకంగా నిలబెట్టుకున్నాడా అని చాలామంది అనుమాన పడుతూ ఉంటారు. ఇక్కడ ఇశ్రాయేల్ కూడా అదే మాట్లాడుతున్నారు. మోషేత ఏమంటారంటే, అప్పటి వరకు వాళ్ళకి కలిగి ఉన్న విశ్వాసం ఏంటంటే, మోషేకి కలిగి ఉన్న విశ్వాసం వాళ్ళు కలిగి ఉన్నారు, దేవుని మీద ఆధారపడుతూ ముందుకు వెళ్తూ ఇమీడియట్గా ఎప్పుడైతే భయం అనేది వాళ్ళ మీదకి వచ్చిందో, వాళ్ళు మొదట ఏమొస్తుంది అంటే అనుమానం అనేది స్టార్ట్ అయిపోయింది. దేవుని మీద అనుమానం స్టార్ట్ అయిపోయింది, వాళ్ళకున్న విశ్వాసం మీద అనుమానం స్టార్ట్ అయిపోయింది, వాళ్ళ పరిస్థితులు ఎదురుకుండా చూస్తున్న పరిస్థితుల మీద అనుమానం స్టార్ట్ అయిపోయింది, అంతేకాకుండా వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రజల మీద అనుమానం స్టార్ట్ అయిపోయింది. ఈనాడు చాలామంది కూడా భయంతో రకరకాలైన స్వభావాలను బయటికి తీసుకొస్తున్నారు, భయంతో రకరకాలైన పరిస్థితులు కూడా వెళ్తున్నారు. చాలామంది భయంతో దేవుణ్ణి ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు, దేవుని మీద అనుమానం పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, అంతేకాకుండా కుటుంబ సభ్యుల మీద అనుమానం పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. చాలామంది నా కుటుంబ సభ్యులు నన్ను సరిగ్గా చూసుకుంటారు చూసుకోరా, చాలామంది మాట్లాడుతున్నప్పుడు నేను ఏమంటున్నాను ఏంటి అని అంటే, ఈరోజు వాళ్ళంటే చనిపోయారు, ఎవరో ఒకరి గురించి చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుతూ, వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళని పలానా వాళ్ళు ఈ రకంగా చూసుకున్నారు. ఈరోజు రేపొద్దున నాకు కూడా ఆ రకమైన అనారోగ్య పరిస్థితి వస్తే, ఇదిగో ఆల్రెడీ నాకు జ్వరం వచ్చింది, ఇంకా నేను బలహీన పడిపోతే, ఇంకా నేను నీరసించిపోతే, నన్ను అసలు చూసే వాళ్ళు ఎవరు ఉన్నారా, నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉన్నారా, చాలామంది రకమైన మాటలు మాట్లాడుతుంటారు. ఎందుకు ఆ మాటలు వస్తాయి అని అంటే, దేవుడు అంటున్నాడు మీలో ఒక భయం అనేది ఆవరించేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో భయం అనేది మీలోకి రానివ్వకండి. ఎప్పుడైతే భయం వస్తుందో, ఈ రకమైన అనుమానాన్ని భయం అనేది పుట్టిస్తూ ఉంటుంది. మొదటి ప్రాముఖ్యమైన విషయము, భయపడకూడదు మనము. ఎందుకంటే భయం ఎప్పుడైతే వస్తుందో మనలో, ఆ భయము అనుమానాన్ని పుట్టిస్తుంది. ఇంకా అంతేకాదండి, ఈ భయము ఇంకేం చేస్తుంది అని అంటే, ఇదే 11వ వచనం మళ్ళీ మనం చదువుతుంటుంది. అంతటి వారు మోషేతో, ఐగుప్తుల సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించుతావా, మమ్మను ఐగుప్తుల నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లా చేయనేలా. అప్పటి వరకు ఏంటి అని అంటే, చాలా ప్రాముఖ్యమైన విషయము, మోషే గారితో మాట్లాడుతున్నారు, దేవునితో మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు అంటే, ఆ ఐగుప్తులను బయటకు వచ్చినవంటి వీళ్ళందరూ నాకు తెలిసి హాయిగా పాటలు పాడుకుంటూ వచ్చుంటారు, హాయిగా దేవుని స్తుతించుకుంటూ వచ్చుంటారు, దేవుని మహింపరచుకుంటూ మనందరినీ దేవుడు కాపాడాడు, మనందరికీ దేవుడు స్వస్థ దేవుడు విడుదలని ఇచ్చాడు, మనందరికీ దేవుడు గొప్ప ఆయన యొక్క ఆ ఫ్రీడమ్ని ఇచ్చి నడిపిస్తున్నాడు మనల్ని అని చెప్పి ఎంతో బాగా స్తుతులు పాడుకుంటూ బయటకు వచ్చిండంటారు. అయితే ఎప్పుడైతే ఈ భయం అనేది వచ్చిందో, ఈ భయం అనేది వచ్చిందో, వీళ్ళని ఆ భయం ఏం చేస్తుందంటే, రెండోది స్వార్థపరులుగా చేస్తుంది. ఇది స్వార్థపరులుగా చేస్తుంది, మొదటిది అనుమానపడే వాళ్ళుగా చేస్తుంది, రెండోది భయం ఏం చేస్తుంది అంటే స్వార్థపరులుగా చేస్తుంది. వీళ్ళు మాట్లాడే మాట మారిపోయింది, అప్పటి వరకు మనము అనేది మేము అనేది స్టార్ట్ అయిపోయింది. ఏంటి మాకు సమాధులు లేవనుకుంటున్నారా, మేము అక్కడ జీవించలేమనుకుంటున్నారా, మమ్మల్ని ఇక్కడ చంపడానికి అని అంటే, వీళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉందంటే, మరి మోషే గారి గురించి వీళ్ళు ఏమో ఆలోచించట్లా, దేవుని యొక్క నామం గురించి వీళ్ళు ఏమో ఆలోచించట్లా, వీళ్ళు చుట్టూ ఉన్న ప్రజల గురించి ఏమో ఆలోచించట్లా. వీళ్ళని చెప్పి ఏంటంటే, నేను నాకు లేదంటే మేము మా కుటుంబము. ఎంతసేపు ఆ స్వార్థం అనేది ఎప్పుడైతే వస్తుంది, ఎప్పుడు వస్తుంది అని అంటే, ఈ భయం అనేది మనలోకి ఎంటర్ అయినప్పుడు, ఈ భయం అనేది మనలోకి ఎంటర్ అయ్యి దాని యొక్క కార్యం అది ప్రారంభించినప్పుడు మనలోకి ఆ స్వార్థం అనేది అలా ఎంటర్ అయిపోతూ ఉంటుంది. లేదంటే స్వార్థ క్రియలు, స్వార్థ మాటలు. ఈనాడు సమాజం కూడా అట్టి విధంగా వెళ్తుంది కదండి. చాలామంది ఏం చేస్తారంటే, ఈరోజు కూడా ఒక వీడియో చూస్తాను, ఒక ఆయన చెప్తున్నారు, ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఏమంటారంటే, దయచేసి మీకు జ్వరము, జబ్బు, జలుబు లేదంటే దగ్గు ఇలాంటివి ఉంటే మీరు హాస్పిటల్కి రామాకండి. ఎందుకంటే మీరు హాస్పిటల్కి వచ్చి ఆ హాస్పిటల్ బెడ్ని మీరు ఆక్యుపై చేయడం వల్ల ఇంకా చాలామంది ఏంటంటే, అవసరతలు ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది, క్రిటికల్ కండిషన్లో ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఒకవేళ మీరు హాస్పిటల్లో ఉంటే 2-3 రోజుల్లో మీరు రికవర్ అయిపోతే ఇంటికి వెళ్ళిపోండి. మీకు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, మీ దగ్గర కోట్లు డబ్బులు ఉన్నాయి కదా, మీరు డబ్బులు సంపాదించగలరు కదా అని చెప్పి ఇంకో 2 రోజులు ఉండి వెళ్దాం, ఇంకో 3 రోజులు ఉండి వెళ్దాం అని చెప్పి అలా డిలే చేయొద్దు. ఎందుకంటే మీరు ఆ రకంగా డిలే చేయడం వల్ల ఇంకా చాలామందికి అది నష్టం కలుగుతుంది అండి. అక్కడ అధికారులు చెప్తున్నారు, ఈనాడు ప్రజలు ఎట్టి
విధంగా అయిపోయింది అంటే వాళ్ళలోకి ఎప్పుడైతే ఈ భయం అనేది ఆర్టికులేట్ అయ్యిందో ఆటోమేటిక్గా బయటకు ఏమొస్తుంది అంటే స్వార్థం అనేది బయటకు వచ్చేస్తుంది. స్వార్థపూర్వకమైన మనసులో వచ్చేస్తుంది, నేను బ్రతికితే చాలు, నా కుటుంబం బ్రతికితే చాలు, నేను ఏదో ఒకలాగా ఈ తెగుల నుంచి బయటకు వచ్చేస్తే చాలు, బయట ఎలా పోయినా పర్లా, బయట సమాజం ఎటు విధంగా పోయినా పర్లా, ఈనాడు సమాజం ఈనాడు విశ్వాసాలు కట్టి ఇటు విధంగా ఉంటున్నారు, సంఘాలు కట్టి ఇటు విధంగా ఉంటున్నారు, ఏంటంటే ఈ భయం కలిగి లేదంటే ఈ ఆందోళన కలిగి మేము జీవించామా, మేము బ్రతికామా, మాకు చాలు, ఈ సమాజం ఎట్టిపోయినా పర్లా, ఈ దేశం ఎట్టిపోయినా పర్లా, అయ్యా ప్రార్థన చేయండి, అయ్యా సమాజం కోసం ప్రార్థన చేయండి, అయ్యా సమాజం కోసం ప్రార్థన చేద్దాం రండి అయ్యా అంటే వీళ్ళు అంటుంది ఏంటంటే లేదు లేదు లేదు, మేము బాగున్నాం కదా, మా కుటుంబం బాగుంది కదా, మా సంఘం బాగుంది కదా, మా దైవజనులు బాగున్నారు కదా, చాలు ఇంకా ఎక్కడతో చాలు. ఎందుకంటే వీళ్ళల్లో ఆటోమేటిక్గా భయం అనేది ఆర్టికులేట్ అయిపోయి భయం అనేది ప్రారంభమయ్యి భయము తన కార్యాన్ని ప్రారంభిస్తూ దాని యొక్క ఫలాన్ని బయటకు చూపిస్తుంది. దాని ఫలం ఏంటి అంటే మొదటిది దేవుని మీద అనుమానం పుట్టేస్తుంది, మనుషుల మీద అనుమానం పుట్టేస్తుంది, పరిస్థితుల మీద అనుమానం పుట్టేస్తుంది, నేను అసలు జీవిస్తానా బ్రతుకుతానా అనే దాని మీద అనుమానం పుట్టేస్తుంది. రెండోది ఈ భయం అనేది ఏం చేస్తుంది అంటే మనల్ని స్వార్థపరులుగా చేస్తుంది. అప్పటి వరకు మనము 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 అనుకున్నది, అప్పటి వరకు మనందరం కలిసి ఈ రకంగా బయటకు వచ్చే మనందరిని బయటకు తీసుకొచ్చిన దేవుడు అని మాట్లాడుతున్న ఇశ్రాయేలీయులు ఆల్ ఆఫ్ ఏ సడన్ మీరు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే మేము మాకు మాకు సమాధులు లేవనుకుంటున్నారా, మేము ఇక్కడ చచ్చుటకు మమ్మల్ని తీసుకొచ్చావా అని మాట్లాడుతున్నారు చాలామంది. మనం ఎట్టి పరిస్థితుల భయం లేకుండా ఉండాలి. దేవుడు అంటున్నాడు మీరు భయపడాల్సిన పని లేదు, లేదంటే ఆందోళన చెందాల్సిన పని లేదు, లేదంటే దిగులు చెందాల్సిన పని లేదు. ఎందుకంటే మీరు నన్ను సేవిస్తున్నారు కనుక మీదుట ఎర్ర సముద్రం ఉన్నా వెనకాల ఆ ఫరో యొక్క సైన్యం ఉన్న ఎలాంటి పరిస్థితులన్నా మీరు కంగారు పడాల్సిన పని లేదు. ఎందుకంటే మీరు నన్ను సేవిస్తున్నారు, నన్ను కలిగి ఉన్నారు కనుక మీకు ఆ ధైర్యం ఉంది అని దేవుడు మాట్లాడుతున్నారు కనుక ఎట్టి పరిస్థితుల భయం అనేది ఉండకూడదు. అక్కడతోనే కాదండి, ఈ భయం అనేది అక్కడతో ఆపదు, ఈ భయం అనేది ఇంకా వీళ్ళని దిగజారుస్తుంది అన్నమాట. ఈ భయం అనేది ఇంకా మనల్ని డిగ్రేడ్ చేస్తూ ఉంటుంది. 12వ వచనంలో మనం చదువుతుంటుంది, మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులు మగుదామని ఐగుప్తులు మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము ఈ అరణ్య మందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులు మగటయే మేలు. అంటే ఎంత దారుణంగా మాట్లాడుతున్నారండి. మళ్ళీ ఏంటి అంటే అప్పటి వరకు అనుమానంగా మాట్లాడారు, అప్పటి వరకు స్వార్థంగా మాట్లాడారు, ఇంకెక్కడికి వచ్చేసరికి ఇంకా దిగజారిపోయి మూర్ఖంగా మాట్లాడుతున్నారు. వీళ్ళు మూర్ఖంగా మాట్లాడుతూ అప్పటి వరకు వీళ్ళు నడిపించిన దేవుడు మర్చిపోయారు, అప్పటి వరకు వీళ్ళు నడిపించిన మోషే గారిని మర్చిపోయారు, అప్పటి వరకు వీళ్ళు బయటకు వచ్చిన పరిస్థితులు మర్చిపోయి వీళ్ళు ఏమంటున్నారంటే మూర్ఖంగా మాట్లాడుతూ వద్దు నా దగ్గరకు రావద్దు, నాకేం చెప్పొద్దు నువ్వు, చాలామంది పిల్లలు ఇటు విధంగానే అంటారు కదా మూర్ఖంగా మాట్లాడతారు కదా, అరే తినరా ఇది తింటే కొంచెం ఆరోగ్యం వస్తుందిరా, లేదంటే ఈ ట్యాబ్లెట్ వేసుకోరా, ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే నీకు ఏంటంటే ఆ జ్వరం అనేది తగ్గుతుంది అంటే చాలామంది మూర్ఖంగా మాట్లాడతారు. నాకు వద్దు ట్యాబ్లెట్లు ఏమొద్దు, నేనే సిరప్లు వేసుకోను, నాకేమొద్దు, నాకు ఆరోగ్యం బాగానే ఉంది, నేనంతా బాగానే ఉన్నా, ఇటు విధంగా మాట్లాడతారు కదా. ఇస్రాయేల్ ఇక్కడ అదే మాట్లాడతారు, మోషే గారు పాపం ఏదో మాట్లాడదామని, అది కాదయ్యా అని మాట్లాడదామంటే వద్దు అదే మాట్లాడుతున్నారు కదా, మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులు మొదలు అని ఐగుప్తులు మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము ఈ అరణ్య మందు చచ్చిన కంటే దాసులు మొగటే మేలని. ఏంటండి ఏంటి ఇంత దారుణంగా ఇంత మూర్ఖంగా ఏ రకంగా మాట్లాడతారండి, ఇంత భయంకరంగా మూర్ఖంగా ఏ రకంగా మాట్లాడతారు, ఎందుకు ఈ మూర్ఖ తత్వం వాళ్ళ వస్తుంది అని అంటే వాళ్ళలో భయం అనేది ఆర్టికులేట్ అయిపోయింది కనుక. ఈ భయం అనే ఫలం బయటికి ఎటు విధంగా చూపిస్తుంది అని అంటే మొదటిగా మనల్ని అనుమానస్తులు చేస్తుంది, స్వార్థపరులు చేస్తుంది, మూడోది ఏంటి అని అంటే మనల్ని మూర్ఖులుగా మనల్ని చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో దేవుని యొక్క ఆలోచనల్ని అర్థం చేసుకోకుండా, దేవుని యొక్క మార్గాన్ని అర్థం చేసుకోకుండా, దేవుని యొక్క శక్తిని మనం గ్రహించుకోకుండా మనల్ని మూర్ఖులుగా చేసేది ఏది అని అంటే ఈ భయం అనేది మనల్ని అటు విధంగా చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ వాక్యం వింటున్న వాళ్ళలో ఎవరైనప్పటికీ ఏ రకమైన భయంతో ఉన్నప్పటికీ ఏ రకమైన ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడు మీకు ఒక శుభవార్త ఇస్తున్నాడు ఏంటి అని అంటే మీతో పాటు నేనున్నాను, మీ కుటుంబంతో పాటు నేనున్నాను, మీ కుటుంబంతో నేనుండి నా కార్యాన్ని మీ మధ్యలో మీరు జరిగిస్తాను, ఎందుకంటే మీ మధ్యలో మీ కుటుంబాల మధ్యలో మీ పరిస్థితి మధ్యలో నేను కూడా ఉన్నాను మీతో పాటు. ఆనాడు యోసేపుతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడంటే యోసేపు ఎక్కడికి వెళ్ళినప్పటికీ పొతీఫేర్ ఇంట్లో ఉన్నప్పటికీ ఆ జైల్లోకి వెళ్ళినప్పటికీ చెరసాలలోకి వెళ్ళినప్పటికీ రాజు దగ్గరికి వెళ్ళినప్పటికీ ఫరో దగ్గరికి వెళ్ళినప్పటికీ ఎక్కడికి వెళ్ళినప్పటికీ గోతులో వెళ్ళినప్పటికీ ఆ యోసేపు కంటే దేవుడు తోడై ఉన్నందున యోసేపు ప్రతి చోట అభివృద్ధి చెందుతూ లేదంటే
వర్ధిలుతో వచ్చాడంట. అటు విధంగా దేవుడు ఈరోజు మనతో అక్కడ మాట్లాడుతున్నది ఏంటంటే, మీ కుటుంబ నేపథ్యం ఎటు విధంగా ఉన్నప్పటికీ, మీ కుటుంబ పరిస్థితి ఎటు విధంగా ఉన్నప్పటికీ, మీ కుటుంబము దేని గుండా వెళ్తున్నప్పటికీ, నేను ఇస్తున్న ఒక గొప్ప ఆదరణ ఏంటంటే, నేను ఇస్తున్న గొప్ప ధైర్యం ఏంటంటే, నేను మీకు తోడయ్యి ఉన్నాను, నేను మీకు తోడే ఉన్నాను కాబట్టి మీరు భయపడకండి. ఇక్కడ ఇస్రాయేలీలు ఎప్పుడైతే వాళ్ళకి భయం వచ్చిందో, వాళ్ళకి అనుమానం అనేది వచ్చిందండి. వాళ్ళు ఓటమిని అంగీకరించేస్తున్నారు ఆల్రెడీ, వాళ్ళు ఓటమిని అంగీకరించేసి నేను ఇంకా బ్రతకలేను, నేను ఇంకా జీవించలేను, లేదంటే నేను ఇంకా పోరాడలేను, ఆటోమేటిక్గా వాళ్ళు ఓటమిని అంగీకరించేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. అనుమానంతో కూడిన మాటలు మాట్లాడుతున్నారు, స్వార్థంతో కూడిన మాటలు మాట్లాడుతున్నారు, మూర్ఖంగా మాట్లాడుతున్నారు. ఇంకా వీళ్ళకి ఏంటంటే ఆ దూరదృష్టి పోతుంది. ఎప్పుడైతే భయం అనేది మనలోకి వస్తుందో, చాలామంది ఈనాడుకట కోవిడ్ వచ్చినప్పుడు ఏమాత్రం ధైర్యంగా లేకుండా భయం భయం భయంతో భయపడిపోయేమంటారంటే, ఇక దూరదృష్టి లేదనమాట. ఈ 4 రోజులు ప్రతిదీ చాలు నేను, ఈ 5 రోజులు ప్రతిదీ చాలు నేను, ఈ 1 వారం రోజులు ప్రతిదీ చాలు. ఏంటంటే దేవుడు వారి జీవితంలో దాచించిన ఆశీర్వాదాలు, అప్పటి వరకు వీళ్ళు తీసుకున్న వాగ్దానాలు, దేవుడు వీళ్ళకి ఏం వాగ్దానాలు ఇచ్చారో, వాగ్దానాలు ఏమి జ్ఞాపకం ఉంచుకోకుండా వీళ్ళకి ఎప్పుడైతే భయం అనేది వచ్చిందో, దూరదృష్టి ఏమాత్రం లేకుండా పోతుంది. ఇస్రాయేలీలు అదే అంటున్నారు, ఏమంటున్నారంటే మాకేంటి ఐగుప్తుల సమాధి లేనది మేము ఇక్కడ చంపేద్దామని తీసుకొచ్చాము. అంటే వీళ్ళకి దూరదృష్టి పోయింది. వీళ్ళు బయటకు వచ్చింది ఏమని బయటకు వచ్చారంటే, దేవుడు మాకు వాగ్దానం చేసిన ప్రదేశంలోకి మేము వెళ్తాము, ఆ దేశంలోకి వెళ్తామని బయటకు వచ్చారు. వీళ్ళు ఇప్పుడు మాట్లాడుతుంది ఏంటంటే, ఆ భయంతో మాట్లాడుతుంది ఏంటంటే, మేము ఇక్కడే చచ్చిపోతాం, మేము ఇక్కడే నశించిపోతాం, మేము ఇక్కడే కూలిపోతామని మాట్లాడుతున్నారు. దేవుడు అంటున్నాడు, ఎట్టి పరిస్థితుల భయం అనేది మీలోకి రానివ్వద్దు.